అరే ఫోన్ ఇంకేంది మళ్ళీ అమ్మ కొంచెం జరగాల మనీ అన్న ధని దైట్ ఇక్కడ రావడం జరిగింది. అక్కడ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళి ఎల్బీ నగర్ చర్చ్కి వెళ్ళి గతపూర్తి చర్చ్లో ఉన్న అక్కడ వెళ్ళి ఇక్కడ మన కంటోన్మెంట్కి రావడం జరిగింది. చాలా మంచిగా ఉందండి, స్పందన చాలా బాగుంది, ప్రజలు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు, అంతా మంచిగా ఉంది. ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి గెలిపించినారు కాబట్టి ఆయన సీఎం అయినారు. ఆ సీఎం అదే సీఎం గారు ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి కంటోన్మెంట్ మీద చాలా వరకు మంచి నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తారు పక్క. ఇది ఎందుకంటే గతంలో ఈ ఏరియాకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇప్పుడు తప్పకుండా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి కేటాయించి అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా మల్కాజిగిరికి దగ్గర దగ్గర 100 కోట్ల నిధులు ఇస్తేనే ఈ డ్రైన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ముఖ్యంగా ఎల్బీ నగర్లో మహేశ్వరం ఇబ్రాహీంపట్నం నుంచి నేబరింగ్ మండల్ నుంచి వర్షం పడ్డప్పుడు అక్కడ నుంచి ఎల్బీ నగర్ ఏరియాకి నీళ్ళు వచ్చి మొత్తం స్టాగ్నేట్ అయ్యి అక్కడ ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఉంది, మెయిన్ ప్రాబ్లము. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వేరే మేడ్చల్ ఏరియా కానీ అక్కడ గ్రౌండ్ వాటర్ లేక నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. చాలా అంత పెద్ద పెద్ద డెవలప్ అయినట్టే బిల్డింగ్స్ కానీ ఈ గ్రౌండ్ వాటర్ లేదు, నీళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ట్యాంకర్స్ బుక్ చేస్తే కూడా 1 వీక్ 10 డేస్ వస్తాయంట. అది అది మేజర్ ఇష్యూ, అది కంపల్సరీ సాల్వ్ చేయాలి. అక్కడ కూడా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇక్కడ కూడా కంటోన్మెంట్ ఏ సంబంధించిన నాకు ప్రపోజల్స్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా పెద్ద ఎత్తున నిధులు కావాలి, ఇంకా 40-50 crores కావాలి కంటోన్మెంట్ సంబంధించినవి. అవి కూడా త్వరలోనే శాంక్షన్ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి గారు, తప్పకుండా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేస్తాం. మేడం, మేడ్చల్లో మల్లారెడ్డి కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు ప్రభుత్వం మీద. 100 రోజులు గడిచిందో లేదో రైతులకు కానీ ప్లస్ ప్రజానీకం కానీ హామీలు కానీ భూస్థాపితం చేసినారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొత్తం ప్రజలకి వ్యతిరేకత ఉన్నది. వీళ్ళకి రేపు బుద్ధి చెప్తారు, 17లో 15 బీఆర్ఎస్కి వస్తుంది అనేది ఆయన చూస్తని చెప్పారు. దాని మీద మీ స్పందన ఏంటి? 100 రోజులు అయింది కదండి, 100 రోజులలో ఇన్ని ఇంప్లిమెంటేషన్, ఎంత కష్టకాలం అప్పుల పాలైన తెలంగాణని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు పెట్టి ఇంకా మహిళలకి గ్యాస్ పథకము, 2500 మహిళలకి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇంకా 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. గత ప్రభుత్వంలో ఎంప్లాయ్మెంట్ లేక నిరుద్యోగులు చాలామంది రోడ్ల మీద పెళ్లిళ్ళు కాకుండా తిరిగిన సందర్భాలు మనం ఎంతో చూసినాము. అట్లాంటిది ముఖ్యమంత్రి గారు ఇంకా ఎలక్షన్ కూడా వచ్చింది, ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి రైతు బంధు కానీ మిగతా ఏ స్కీమ్స్ అయినా కూడా 10 సంవత్సరాలు అన్నారు. ఈసారి కాంగ్రెస్నే గెలిపిద్దామని ప్రజలలో ఎడ్యుకేటెడ్స్ కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఎవరు చూడు కాంగ్రెస్కి వేస్తామంటున్నారు. తప్పకుండా మార్పు వస్తుంది, ఇంకా మీరు చూడాల్సిన 10 రోజుల్లో చాలా మార్పు వస్తుంది. నామినేషన్ రేపు 2 గంటలు అన్నారు. ఈసారి కాంగ్రెస్నే గెలిపిద్దామని ప్రజలలో ఎడ్యుకేటెడ్స్ కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఎవరు చూడు కాంగ్రెస్కి వేస్తామంటున్నారు. తప్పకుండా మార్పు వస్తుంది, ఇంకా మీరు చూడాల్సిన 10 రోజుల్లో చాలా మార్పు వస్తుంది. నామినేషన్ రేపు 2 గంటలు.
ఎందుకంటే రేపే ఇవ్వాలనుకున్నాం, మేడం గారిది కూడా ఉంది కాబట్టి ఎంపీ గారిది, దాన్ని పోస్ట్ పోన్ చేశాము. దాని తర్వాత ఫ్రీ అయినాక రెండు రోజులలో ఎప్పుడు ఇస్తామో అది మీకు తెలిపిస్తాము. మెజారిటీ అయితే 30,000 పైననే మా కంటోన్మెంట్ నుంచి నాకు మేడం గారికి ఇస్తానని మీ ద్వారా అందరికి తెలిపిస్తున్నాను. మేడం లక్షన్నర అన్నది మీరు మాది కంటోన్మెంట్ నుంచి 30,000 ప్లస్ అని చెప్పాను. అది 7 కంటోన్మెంట్ నుంచి చెప్పండి ఇంకేంది అన్నా. ఏం లేదు, 40 మంది 50 మంది డబుల్ బెడ్ మేడం చెప్పలేదు కదా. 40-50 మంది ఒకరు 5 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చారు. వారికి చాలా అన్యాయం జరిగింది, గెలిస్తే వారికి ఏ విధంగా న్యాయం చేస్తారని నాకు మేడం అడిగిన. ఫస్ట్ వారికి న్యాయం జరగడానికి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలా, దానికి న్యాయపరంగా మేము కమిటీ ఇస్తాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారికి వారు దాన్ని తెరుచుకున్న తర్వాత ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇల్లులు వస్తాయి. మిగతాది వీళ్ళతో ఇప్పించే విధంగా ప్రభుత్వాలు చేస్తాయి. దానికి మాకేం సంబంధం, నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు దక్కే విధంగా మేము ప్రయత్నిస్తాం. సంబంధం లేదు.